దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. God raised Moses. దేవుడు మోషేని లాగానే to redeem the people from the bondage. బానిసత్వం నుండి ప్రజలను విడిపించడానికి. God had seen the tears of the people. దేవుడు తన ప్రజలక నీటిని చూచాడు. God heard their cry. వారి మొరను ఆలకించాడు. God sent Moses. Moses, a wonderful man, a great leadership. గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి అద్భుతమైన వ్యక్తి అయినటువంటి మోషేని బానిసత్వంలో తన ప్రజలను విడిపించడానికి దేవుడు పంపించాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హి వెయిట్స్ గాడ్. దేవునిని ఆయన తన సంతోష పెట్టాడు. గాడ్ విల్ గివ్ ఎ బెటర్ లీడర్‌షిప్ ఇన్ అవర్ నేషన్. మన దేశంలో దేవుడు ఉత్తమమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చుడుగా. హావ్ కన్సర్న్ ఫర్ ద పీపుల్. ప్రజల పట్ల పట్టింపు కలిగిన వ్యక్తి. మీట్ ది నీడ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల అవసరతలు అవసరతలు తీర్చగలిగిన వ్యక్తిని. If others pray, God will not hear. When you practice, they will not hear. You pray. You practice. When you pray, you practice. When you kneel down, you bow. The throne of grace will move. Krupa Simhasanam Kadalutundi. Praise the Lord. Devaniki Stotram. Hallelujah. That is the greatest weapon in our hands. మన చేతిలో ఉన్న గొప్ప ఆయుధం అదేనండి. You have the weapon in your hands. మీ చేతిలో ఆయుధాన్ని కలిగి ఉన్నావు. Please keep your hands like this. అందరూ దయచేసి మీ చేతిని ఇలా పెట్టండి. Please. అందరూ దయచేసి ఇలా పెట్టండి. Hands. మీ చేతిని ఇలా పెట్టండి. Do you know what is in your hands? మీ చేతిలో ఏముందో తెలుసండి. The future of our nation is in your hands. మన దేశం యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. Do you know it? నమ్మట్లేదా? The future of our state, the future of our nation, and the future of the nations is in your hands. మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు, దేశం యొక్క భవిష్యత్తు, ప్రపంచం యొక్క భవిష్యత్తు దేవుడు మన చేతుల్లోనే పెట్టాడు. యేసు నామానికి మహిమ కలుగును. Righteousness exalts the nation. నీతి దేశమును హెచ్చిస్తుంది. Many people they don't know what is righteousness. నీతి అంటే ఏమిటో చాలా మందికి తెలియదు. But the children of God, దేవుని బిడ్డలు, we know what is righteousness. నీతి మతం అంటే ఏంటో మనకి తెలుసు. Because God justified us to be the righteousness of God. దేవుని నీతి మంతులముగా ఉండునట్లు దేవుడు మనలను నీతి మంతులుగా తీర్చాడు. We are righteous people. మనము నీతి మంతులము. Special class of people. మన ప్రత్యేకమైన తరగతికి చెందిన. Different class of people. భిన్నమైన తరగతికి చెందిన ప్రజలను. మనము ప్రార్థించినప్పుడు హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ షల్ మూవ్. దేవుని హస్తము కదులుతుంది. షల్ మూవ్. ఆయన కదులుతాడు. హి విల్ మీట్ ది నీడ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల అవసరతలను ఆయన తీరుస్తాడు. హి నోస్ వాట్ ఇస్ ద బెస్ట్ ఫర్ us. మన కొరకు ఉత్తమమైనది ఏంటో ఆయనకు తెలుసు. Sometimes we don't know what is the best. కొన్నిసార్లు ఉత్తమమైనది ఏంటో మనకి తెలియదు. God knows the best. ఉత్తమమైనది ఏంటో దేవునికి. That's why God said. అందుకనే దేవుడు అన్నాడు. Removed Saul from the kingship. రాజధికము నుండి సౌలుని తొలగించాడు. He removed the kingdom from Saul. సౌలు చేతుల నుండి రాజ్యాన్ని తీసేశాడు. And he chose David. దావీదుని ఎన్నుకున్నాడు. What for? దేని కొరకు? Because he fulfills all his will. ఎందుకనగా దేవుని చిత్తం అంతటిని నెరవేర్చు వాడైనాడు దావీదు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. If you fulfill God's will, దేవుని చిత్తమును మీరు నెరవేరిస్తే. If you do not know God's will, దేవుని చిత్తమును మీరు అడగకపోతే. You cannot fulfill. మీరు దాన్ని నెరవేర్చలేరు. Knowing God's will, దేవుని చిత్తమును ఎరుగుట. Knowing God's will is one thing. దేవుని చిత్తమును ఎరుగుట ఒక సంగతి. Practicing God's will is something. దేవుని చిత్తమును సాధన చేయడం అనేటటువంటిది గొప్ప సంగతి. Glory to the name of Jesus. యేసు నామానికి మహిమ కలుగును. Hallelujah. Hallelujah. So God must give the best government for us. కాబట్టి దేవాది దేవుడే ఉత్తమమైన ప్రభుత్వాన్ని మనకి ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 ఆర్ యు హియర్? ఉన్నారా ఇక్కడే? That's my burden. My heart's burden. I'll share it to you, my brothers and sisters. Na priyamaina sahodari sahodarulara, na hrudaya bharanni meeto panchukuntunnanu. God will give the best government for us. Devudu maniki uttamaina prabhutvam anugrahinchadu. God wants a chosen man to rule
our state and our nation also. మన రాష్ట్రాన్ని మరియు మన దేశాన్ని దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తి ఏలును గాక. We don't criticize any government, we don't criticize any man, but we want the best government that God would give unto us. ఏ వ్యక్తిని కానీ ఏ ప్రభుత్వాన్ని కానీ మనం విమర్శించడం లేదు, కానీ దేవుడు మనకి ఉత్తమమైన ప్రభుత్వం అనుగ్రహించును గాక. Hallelujah. We are the part of that government. ఆ ప్రభుత్వంలో మనం భాగస్తులము. If God rules your family, దేవుడు మీ కుటుంబమును నడిపించే. If God rules your family, దేవుడు మీ కుటుంబమును ఏలితే. If God rules our state, దేవుడు మన రాష్ట్రాన్ని ఏలితే. If God rules our nation, దేవుడు మన దేశాన్ని ఏలితే. What a blessing. Hallelujah. ఎంత గొప్ప ఆశీర్వాదం. Hallelujah. Hallelujah. Let us invite God to come into our lives, our families to rule us completely. సంపూర్తిగా మనల్ని ఏలటానికి, పరిపాలించడానికి, మనలను, మన జీవితాలను, మన పిల్లలను, మన కుటుంబములను ఏలటానికి దేవుని ఆహ్వానిద్దాము. దేవునికి స్తోత్రం. Shall we all stand at once? మరొకసారి అందరూ లేచి నిలబడతారా? Shall we welcome him? ఆయన ఆహ్వానిద్దామా? Oh God, దేవా. Oh God, దేవా. Come into our lives. మా జీవితంలోనికి రండి. Come into our families. మా కుటుంబంలోనికి రండి. Come into our families. మా కుటుంబంలోనికి రండి. Bless our families, oh God. దేవా, మా కుటుంబంలో ఆశీర్వదించండి. Bless our families. మా కుటుంబంలో ఆశీర్వదించండి. Every family. ప్రతి కుటుంబము. Every God's servant. ప్రతి దేవుని సేవకుడు. Because the Christian missionaries contribution is so much to our nation and to the nations of the world. మన దేశానికి మరియు ప్రపంచంలో ఉన్న దేశాలకి క్రైస్తవ మిషనరీలు అందించిన సేవలు చాలా ఉన్నతమైనవి, గొప్పవి. Not only that, అంత మాత్రమే కాదు, we proclaim the gospel of Jesus Christ. యేసు క్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన సువార్తను మనం ప్రకటిస్తున్నాం. Nowadays, నేటి దినాలలో, we have no freedom to preach the gospel of Jesus Christ. యేసు క్రీస్తు వారి సువార్తను ప్రకటించే స్వాతంత్రం కూడా మనకు లేకుండా. God gives the best government so that the gospel of Jesus Christ may reach unto the unreached people in the world. లోకములో చేరని ప్రజల యొద్దకు క్రీస్తు మహిమ కలిగిన సువార్త చేరినట్లుగా దేవుడు అనుమతి వీలు కలిగించినట్లుగా ఉత్తమమైన ప్రభుత్వం అనుగ్రహించును గాక. And Paul says, Paul వక్తుడు అంటాడు, I am not ashamed of the gospel of Jesus. యేసు క్రీస్తు వారి సువార్త ప్రకటించినప్పుడు నేను సిగ్గుపడవాలి. I am not ashamed of the gospel of Jesus. యేసు క్రీస్తు వారి సువార్త ప్రకటించినప్పుడు నేను సిగ్గుపడవాలి. Those who believe in this gospel, they come to a blessed salvation. ఈ యొక్క సువార్తను నమ్మేటటువంటి వారు రక్షణ అనేటటువంటి అద్భుతమైన అనుభవములను వస్తారు. The second thing Paul acknowledged. రెండవ పౌలు యొక్క జ్ఞానము. I'm a debtor if I don't preach the gospel. సువార్తను నేను ప్రకటించకపోయినా ఎడల నేను అందరికీ రుణస్థులను. I'm a debtor to all kinds of people. అన్ని తరగతులకు చెందిన ప్రజలకు నేను రుణస్థులను. Because God is concerned about all kinds of people. ఎందుకనగా దేవుడు అన్ని తరగతులకు చెందిన ప్రజల గురించి పట్టింపు కలిగి ఉన్నాడు. We don't hate any religion. ఏ మతమును మనం ద్వేషించము. We don't hate any class of people. ఏ తరగతికి చెందిన ప్రజలను మనం ద్వేషించము. God so loved the world and he sent his only begotten son, whosoever believes in him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయన అనుగ్రహించెను. God's love. దేవుని ప్రేమ. God's love for all kinds of people. దేవుని ప్రేమ అన్ని తరగతులకు చెందిన ప్రజలకు అయినది. హాస్పిటల్ ఇస్లాం. ఆయన ప్రేమతో మన హృదయాలు నింపబడింది కనుక. Only through love we can influence millions of people. ప్రేమ ద్వారానే లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేయవచ్చు. That's the gospel of grace. అది ప్రభువు వార్త అయినది. Gospel of love. ప్రేమ సువార్తది. That alone can influence millions of people. అది మాత్రమే లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. God sent me to China. దేవుడు నన్ను చైనాకి పంపాడు. I went to see China. నేను చైనాకి వెళ్ళాను. In China. చైనా దేశంలో. Every day. ప్రతిరోజు. 50,000 people are coming to the knowledge of Jesus. అక్కడ దగ్గర 50,000 మంది ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షణ జ్ఞానంలోకి వస్తూ ఉన్నారు. సంతోషంగా
దేవునికి స్తోత్రం. That's why Paul says, అందుకని పౌలు అంటాడు, I'm ready to preach the gospel of Jesus. ప్రభు యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధుడను. That is in your hands. అది మీ చేతుల్లో ఉంది. So this is high time for us. ఇది మన కొరకు ఉన్నతమైన సమయం. High time for all of us. మనందరి కొరకు ఉన్నతమైన సమయం ఇది. When you pray, మీరు ప్రార్థించినప్పుడు God shall move his hand. దేవుడు తన హస్తాన్ని కదిలిస్తాడు. Great things and miracles in our society. మన సమాజంలో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేస్తాడు. Your family is with us. కాబట్టి మన ఆశీర్వాదాలు ఇవ్వబడాలి. యువర్ చిల్డ్రన్ బి బ్లెస్డ్. మీ పిల్లల ఆశీర్వాదాలు ఇవ్వబడాలి. అండ్ ది మినిస్ట్రీ ఇస్ గాడ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యు బట్ ప్రాస్పర్. మీకు దేవుడు అనుగ్రహించినటువంటి పరిచర్య అభివృద్ధి చెందాలి, వృద్ధిల్లాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందామా? షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందామా? ఐ విల్ డు అకౌంట్ యువర్ హ్యాండ్స్. దేర్ ఇస్ ఎ గ్రేట్ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్స్. నేను చెప్పాను కదా మీ చేతుల్లో గొప్ప ఆయుధము ప్రార్థన ఆయుధం ఉందని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. యూస్ ఇట్. వాడండి. ప్రైజ్ ది లార్డ్. యథార్థంగా ప్రార్థించండి. సీక్ గాడ్. దేవునికి నిలబడండి.